కృష్ణా జిల్లా గన్నవరం కార్పొరేట్ కాలేజీ వేధింపులకు మరో విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా నడమానూరులోని నారాయణ కాలేజీ సరస్వతి భవన్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గుడివాడకు చెందిన కడియాల పనీష్ చౌదరి కాలేజీ హాస్టల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా మృతదేహాన్ని కామినేని హాస్పిటల్కు తరలించారు. విద్యార్థి మృతి సమాచారం తెలుసుకున్న బంధువులు తల్లిదండ్రులను కళాశాల సెక్యూరిటీ లోనికి రానియకుండా జులుం ప్రదర్శించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన పడమట సిఐ ఉమామహేశ్వరరావు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థి బంధువులను లోపలికి అనుమతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా విద్యార్థి మేనమామ మాట్లాడుతూ, హాస్టల్ వార్డెన్ నల్లంటి వీరబాబు, దేశావత్తు వరప్రసాద్ మా బాబును కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. నిన్న రాత్రి 10:00 నుండి 10:35 వరకు మా బాబు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదని సమాచారం చెబుతున్నారన్నారు. ఇదేమని యాజమాన్యంను గట్టిగా నిలదీయగా 117 రూమ్ నంబర్లో చదువుకోవడానికి వెళ్ళాడని, 10:40 నిమిషాలకు రూమ్కి వచ్చి పడుకున్నాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 5:00 సమయంలో రూమ్లో గల తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి ఉరి వేసుకుని వేళ్లాడుతున్నాడని చెప్పడాన్ని బట్టి యాజమాన్యమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. విద్యార్థి ఆత్మ మొత్తం స్టాఫ్ కూడా లోపల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అదే విషయం చెబుతున్నారండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళారో లేకపోతే వీళ్ళే సంపి హ్యాంగింగ్ చేశారో తెలియదండి. ఏమీ దొరకలేదండి. దొరకడానికి ఏమైనా ఉంటే కదండి, అసలు మా బాబునే లేకుండా చేశారు అయితే అయి ఉండొచ్చు అండి. అసలు 10:30 బాబు ఎక్కడ ఉన్నాడో తెలియనప్పుడు ఏదైనా వాళ్ళే చేసి ఉండొచ్చు. హాఫ్ అన్ అవర్ మధ్యలో కనపడలేదు, తర్వాత ఎవరికి కనపడలేదండి. పొద్దున్నే 5 చూస్తే హ్యాంగింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ అవర్ స్టూడెంట్ చూశాను 5 అన్నాడు, రాత్రి 10:00 ఒక స్టూడెంట్ చూశాను అన్నాడు. మధ్య బిట్వీన్ టైంలో ఎవరికి కనపడలేదండి బాబు. తిరగనీయపోవటం అసలు మొత్తం జైల్లాగానేనండి. మేము వస్తే సెక్యూరిటీని మమ్మల్ని పేరెంట్స్ని తోసేస్తున్నారు, గేట్ తీయట్లేదు. సిఐ గారు వచ్చి చెప్పినా గేట్ తీస్తున్నారు. మొత్తం కింద నుంచి పైకి మొత్తం లాక్డే. ఎవరు చెప్పారు? ఎవరన్నారు? ఎవరు చెప్పారు? కాకనే అనారోగ్యం ఆడు బ్రహ్మాండంగా ఉంటే అనారోగ్యం ఏంటి? ఆస్తమ అంటే ఎప్పుడన్నా బాగా కూల్డ్ వస్తే వస్తుందండి. కూల్డ్కి ఆస్తమకి దీనికి హ్యాంగింగ్కి సంబంధం లేదు సార్. అసలు వాళ్ళే చంపేశారంటున్నాం మేము. నా పేరు కోడిశ్రావు అండి, వాళ్ళ మేనమామనండి. ఇస్తాం సార్, సిఐ గారికి ఇస్తాం. మేము చూసుకుందాం, మాతృలో చూసుకున్నామండి మా బాబును. మేము ఎలా అప్పచెప్పాము, 100,000 కట్టి మేము మాతృలో చూసుకున్నాం. వీళ్ళ దగ్గర 100,000 కట్టితే మాతృలో చూసుకోవాలి పిల్లల్ని. చదువులో యావరేజ్ అనండి, బిలో యావరేజ్. యావరేజ్